ఓం నమశివాయ అన్నం తినేటప్పుడు తిన్న తరువాత చేయకూడని తప్పులేంటి అన్నం తిన్న తరువాత ఈ తప్పులు చేస్తే ఏం జరుగుతుంది అన్నం తినేటప్పుడు మనం పాటించవలసిన ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు అన్నాన్ని వృధా చేయడము అంటే పరబ్రహ్మాన్ని నిర్లక్ష్యం చేసినట్టే ఇదే విషయాన్నే వేదాల్లోనూ ఉపదేశించారు అన్నాన్ని మనం దైవ సమానంగా భావించినాడే దాన్ని వృధా చేయకుండా ఉండగలం అన్నం నిర్లక్ష్యం చేయడమే కాదు తిన్న తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించకపోతే అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందలేం కాని కొన్ని నియమాలున్నాయి భారతీయ వేదాంతులు చెప్పిన ఈ నియమాల్ని మనం పాటిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు ఆమె ఉంటే ఎంత కష్టాల్లో ఉన్నా దరిద్రం వెంటాడినా కూడా అన్నానికి లోటు ఉండదు అయితే పాటించవలసిన నియమాలేంటి ఆహారం భుజించిన తర్వాత చెయ్యకూడని పనులేంటి ఆహారం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగడం చెయ్యకూడదు ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది కాబట్టి తిన్న తర్వాత చేతులను బయట కడుక్కోవాలి భోజనం చేసేటప్పుడు పొలమారినా దగ్గినా ఆ ప్రదేశంలో ఉమ్మివేయటం చేయకూడదు ఇది పరమ దరిద్రానికి హేతువు ఆహారం భుజించిన తర్వాత కొందరు పళ్ల సందుల్లో ఇరుక్కున్న అవశేషాలను తొలగించటానికి టూత్పిక్లను ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఇలా చేయకూడదు అంతగా ఇబ్బంది అనిపిస్తే నోటిలో నీళ్లు పోసి పుక్కిలించుకోవాలి మౌత్పిక్తో గుచ్చటం దరిద్రానికి దారితీస్తుంది తిన్న వెంటనే కొందరు భారంగా ఉందని అక్కడే పవలింపుకు సిద్ధమవుతూ ఉంటారు అలా చేయటం కూడా చాలా తప్పు ఇది దరిద్రానికి కారణమవుతుంది అన్నం తిన్న తర్వాత కడిగిన చేతుల్ని వస్త్రంతో తుడుచుకోకుండా విధిలిస్తారు ఇలా చేయటం వల్ల చేతుల్లో ఉన్న నీరు చుట్టూ ఉన్న వారిపై ఆహార పదార్థాలపై పడతాయి కాబట్టి చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా విధిలించడం చాలా దరిద్రం ప్రస్తుతం మొబైల్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతగా నష్టాలు కూడా చేకూరుస్తున్నాయి మన నిత్య జీవితంలో మొబైల్స్ భాగమయ్యాయి అయితే మీరు తినే సమయంలో కూడా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు దీంతో మీరు ఇబ్బందులకు గురవుతారు చాలామంది ఆలస్యంగా తింటూ ఉంటారు అయితే దీనివల్ల మొదట్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంతేకాకుండా లేటుగా తినటం వల్ల ఒకేసారి ఎక్కువగా తినాల్సి వస్తుంది దీంతో మీ జీవక్రియ నెమ్మది అయిపోతుంది ఫలితంగా మీ శరీరంలో ఫ్యాట్ కూడా ఎక్కువైపోతుంది తిన్న తర్వాత కూడా అలాగే కూర్చుని ఉండిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావాలంటే తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయటం మంచిది వాకింగ్ ద్వారా క్యాలరీలు కూడా తగ్గుతాయి అలా కాకుండా కూర్చునే ఉండిపోతే ఎనర్జీ మొత్తం కొవ్వుగా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి